హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను హిమాలయ హెన్న ఎలా యూస్ చేయాలి అనేది మీకు నేను చెప్తాను. హిమాలయ హెన్నాని వాడే ముందు బిఫోర్ డే ఒకరోజు డికాషన్ వాటర్లో మనం దాన్ని డికాషన్ వడగొట్టిన తర్వాత డికాషన్ హీట్గా ఉంటుంది, అలా వేయకుండా కొంచెం కూల్ అయిన తర్వాతకి ఈ పౌడర్ని అందులో వేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ మనం దాన్ని ఒక దాంట్లో ఒక ఎగ్ అయినా వేసుకొని మనం మిక్స్ చేసుకొని హెయిర్కి అప్లై చేసుకోవచ్చు. అవసరం లేదంటే నార్మల్గా కూడా యాస్టీస్గా అలానే అప్లై చేసుకోవచ్చు. అయితే ఈ హిమాలయ హెన్నాలో ఉన్న బెనిఫిట్స్ చాలా ఉన్నాయండి. ఇది సాఫ్ట్గా, షైనీగా అండ్ హెల్దీ హెయిర్ రావడానికి ఇది చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. యాక్చువల్గా అయితే హెయిర్కి కావాల్సింది ఏంటి, మనకి షైనీగా ఉండడానికి, హెల్తీగా గ్రోత్ రావడానికి చాలా బెనిఫిట్స్ అనేవి ఇందులో ఉన్నాయి. అయితే ఇందులో బ్రింగ్రాజ్, తర్వాతకి కర్రీ లీవ్స్, తర్వాత టీ ఆకు, నీమ్స్, తర్వాత మేతి, షీకాయ, యామ్లా ఇవన్నీ కూడా ఇందులో ఉన్నాయండి. మీకు తెలిసిందే బ్రింగ్రాజ్, కర్రీ లీవ్స్ ఇలాంటివి కూడా హెయిర్ గ్రోతింగ్ రావడానికి ఉపయోగపడుతుంది. ఆమ్లా అనేది రైట్ హెయిర్ రాకోకుండా ఉండడానికి పనికొస్తుంది. అదేవిధంగా మేతి అనేది కూడా సాఫ్ట్గా ఉండడానికి, నీమ్స్ అయితేనేమి డాండ్రఫ్ లేకుండా ఉండడానికి, అలా అదేవిధంగా టీ ఆకు కూడా మనకి షైనీగా అండ్ సాఫ్ట్గా ఉండడానికి యూజ్ అవుతుంది. సో ఇది దీని బెనిఫిట్స్ చాలా బాగున్నాయండి. ఇది నేను చాలా వాడి చూశాను, ఇది చాలా చక్కటి రిజల్ట్ ఉంది. మీరు కూడా తప్పకుండా దీనిని వాడి చూడండి, చక్కని రిజల్ట్ అనేది ఉంటుంది, సాఫ్ట్గా ఉంటుంది అండ్ షైనీగా ఉంటుంది ఇది యూజ్ చేసిన తర్వాతకి. ఇది 15 డేస్కి ఒకసారి అయినా దీన్ని వాడచ్చు, లేదా వీక్లీ వన్స్ కూడా వాడచ్చు, అది హెయిర్ని బట్టి మనం డిసైడ్ చేసుకోవాలి. ఓకే అండి, సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.